ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి ఎటువంటి వాస్తు దోషాలు లేకుండా దుర్ఘటనలు చెడు విషయాలు జరగవా, తీవ్రమైనటువంటి వాస్తు దోషాలు ఉండి కూడా సంతోషంగా ఉన్నటువంటి వారు ఉన్నారా, వాస్తుకు సంబంధించి అనుభవపూర్వకమైనటువంటి విషయాలను మాత్రమే పాటించాలా, ఏ సమస్యకైనా వాస్తులో పరిష్కారం ఉంటుందా లేదా వేరే ఇతర విధానాలను పాటించవచ్చా, దేవాలయాలకు సంబంధించి ఉన్నటువంటి వాస్తు దోషాలు వాటిని నిర్వర్తించేటువంటి వాటి బాధ్యతలు చూసేటువంటి వ్యక్తుల పైన ప్రభావితం చేయవా, ఇలాగ మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గలటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా దేవాలయాలకు సంబంధించి ఉండేటువంటి వాస్తు దోషాలు వాటిని నిర్వర్తించేటువంటి వ్యక్తులపైన ప్రభావితం చేయవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక టెంపుల్ ఉత్తరం రోడ్డు ఫేసింగ్ కి సంబంధించి ఇక్కడ మీరు నోటీస్ చేస్తే యెల్లో కలర్ లో రెండు గీతలు గీశాను. ఇది రోడ్డు, ఇది వచ్చేసరికి ఉత్తరం రోడ్డు. ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ మీరు పక్కనే అబ్జర్వ్ చేయొచ్చు. ఇక టెంపుల్ కి సంబంధించినటువంటి షేప్ ని ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. ఈ టోటల్ ప్రహరీకి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తూర్పు ఆగ్నేయం తగ్గి పడమర నైరుతి పెరిగినటువంటి స్ట్రక్చర్ కి సంబంధించి అయితే ఇది నేను పెరిగినటువంటి ఏరియాలో ఉన్నటువంటి టెంపుల్. ఇది నేను సుమారుగా ఇప్పుడు ప్రజెంట్ ఉంటున్నటువంటి ఊరికి సంబంధించి ఇక్కడికి వచ్చి 18 సంవత్సరాలు పైన అవుతుంది. అయితే నేను ఈ ఊరికి వచ్చిన నా చిన్నతనంలో ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి టెంపుల్ ఇది. అయితే రీసెంట్ టైమ్స్లో ఈ టెంపుల్కి సంబంధించి రెనోవేషన్ చేయాలి, కొద్దిగా అంతా బాగు చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో నాతో పాటు ఆ ఏరియాలో కొంతమంది పెరిగి పెద్దైనటువంటి వాళ్ళు కొద్దిగా ఆర్థికంగా ఈ టెంపుల్కి సంబంధించి సహాయం చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళు, ఈ టెంపుల్కి సంబంధించి ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నటువంటి వాళ్ళు నిన్న నన్ను అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయ్యి దుర్గా ఇలాగా మన టెంపుల్ సరి చేయాలనుకుంటున్నాము, ఒకసారి వచ్చి చూడు అని చెప్తే నేను వెళ్ళడం జరిగింది. యాక్చువల్గా నేను టెంపుల్స్ సంబంధించి ఎటువంటి కొత్త ప్లాన్స్ ఇలాంటివి ఏమి ఇవ్వను గతంలో కూడా నేను చెప్పడం జరిగింది. అయితే టెంపుల్స్కి సంబంధించి నైసర్గిక పరిస్థితులకు సంబంధించి ప్రహరీలు కావచ్చు, తర్వాత నీటి కొలనులు కావచ్చు, లేకపోతే ఎంట్రన్సెస్ కావచ్చు, ఇట్లాంటివి కొన్ని ఉంటే మండపాలు కట్టుకుంటూ ఉంటారు, లేదంటే స్టోర్ రూమ్స్ కట్టుకుంటూ ఉంటారు. ఇలాగా టెంపుల్ కాకుండా టెంపుల్ పరిధిలో ఉన్నటువంటి కొన్ని నిర్మాణాలు చేసుకుంటుంటారు వారి అవసరార్థం, ఆ టెంపుల్ అవసరార్థం. అటువంటి వాటికి సంబంధించినటువంటి సలహాలు ఇవ్వడానికి నాకేం ఇబ్బంది లేదు. అయితే ఈ టెంపుల్కి సంబంధించి ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి దోషం ఏదైతే ఉందో, పడమర నైరుతి పెంపు తూర్పు ఆగ్నేయం తగ్గింపు ఏదైతే ఉందో, ఈ గుడికి సంబంధించి ప్రీవియస్గా బాధ్యతలు చేపట్టినటువంటి ఇద్దరు ముగ్గురు ధర్మకర్తలకు సంబంధించి వారికి సంబంధించి వారు తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఫేస్ చేశారు. దానికి సంబంధించినటువంటి కారణాలు వాళ్ళు ఉండేటువంటి నివాసం చేసేటువంటి గృహాలకు సంబంధించి ఉన్నప్పటికీ కూడాను ఈ టెంపుల్కి సంబంధించి ఉన్నటువంటి వాస్తు దోషం కూడా ఈ టెంపుల్ని మెయింటైన్ చేసేటువంటి వ్యక్తుల పైన పడుతుంది. ఎవరు కూడా డెవలప్మెంట్లో ఉండరు. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మీ పరిధిలో ఉన్నటువంటి మీ ఊర్లో ఉన్నటువంటి టెంపుల్స్ మీరు అబ్జర్వ్ చేస్తే తీవ్రమైనటువంటి వాస్తు దోషాలు ఉన్నటువంటి టెంపుల్స్ ఏవైనా ఉంటే వాటిని ఎవరైతే ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారో, కార్యక్రమాలు చేస్తూ ఉంటుంటారో, అటువంటి వారు ఎప్పుడు ఇబ్బందుల్లో ఉంటుంటారు. దానికి గల కారణం టెంపుల్కి సంబంధించినటువంటి వాస్తు దోషం వాళ్ళపైన తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు. అదేవిధంగా అపవాదులను మోసేటువంటి అవకాశం ఉంటుంది. దేవుడి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయాలనేటువంటి ఉద్దేశం ఉండి ఆ టెంపుల్ సరైనటువంటి విధి విధానంలో లేకుండా, అదేవిధంగా కార్యక్రమాలు నిత్య కార్యక్రమాలు జరగకుండా ఆగిపోకుండా ఎవరైతే ముందుకు వస్తారో వారికి అపవాదులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దానికి గల కారణాలు అక్కడ ఉండేటువంటి పరిస్థితులు, వాటికి సంబంధించినటువంటి వాటి వల్ల
వారికి అపవాదులు ఇబ్బందులు ఇట్లాంటివి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ టెంపుల్స్కి సంబంధించి ఉన్నటువంటి వాస్తు దోషాలు ఏవైతే ఉంటాయో అవి ఆ టెంపుల్ని ఆ టెంపుల్కి సంబంధించినటువంటి బాధ్యతలు అన్నిటినీ నిర్వర్తించేటువంటి వ్యక్తులపైన కూడా ప్రభావితం చేస్తాయి. కాబట్టి టెంపుల్స్కి సంబంధించి కూడాను వాస్తుపరమైనటువంటి విషయాల్లో మనం జాగ్రత్తలు వహించాలి. ఖచ్చితంగా నిర్మాణంలో ఉండేటువంటి లోపాలు, అందులో ప్రధాన అర్చకుల దగ్గర నుంచి అందులో పనిచేసేటువంటి స్వీపర్స్ వరకు అందరికీ కూడాను వాటి యొక్క ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం వీరికి ఇచ్చినటువంటి సొల్యూషన్ ఏంటి, ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి సైట్ని సపరేట్ చేయమని చెప్పాము. ఇందులో యాక్చువల్గా వీరు కళ్యాణ మండపం కట్టుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. టెంపుల్కి సంబంధించినటువంటి ప్రహరీ సపరేట్ చేస్తూ ఈ సైట్కి సంబంధించి ఉన్నటువంటి ప్రహరీని సపరేట్ చేస్తే మేజర్గా దోషం అంతా క్లియర్ అయిపోతుంది. మీకు ఎవరైతే వీటికి సంబంధించినటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటారో వారికి కూడాను ఇబ్బందులు లేకుండా ఉంటాయి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. మీరు అనుకోవచ్చు నేను పుట్టి పెరిగినటువంటి నేను పెరిగినటువంటి ఏరియాలో కాబట్టి ఆ ఏరియాకి సంబంధించి నాకు తెలుసు అందువల్ల చెప్తున్నానని మీరు అనుకోవచ్చు. బట్ కాకపోతే మీ లొకాలిటీలో ఉన్నటువంటి టెంపుల్స్ను కూడా మీరు అబ్జర్వ్ చేస్తే వారు కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. కొంతమంది టెంపుల్కి సంబంధించినటువంటి బాధ్యతలు స్టార్ట్ చేయగానే లేదంటే వాటిని బాధ్యతని తీసుకోవాలని అనుకున్న తర్వాత కొంతమంది గతించిన వాటి వాళ్ళని కూడా చూశాను. దానికి గల కారణాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కొంత అతనిపైన ప్రభావితం చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అలాగా నేను విస్టింగ్స్కి వెళ్ళినప్పుడు మా నాన్నగారితో పాటు నేను విస్టింగ్స్కి వెళ్ళినప్పుడు నా చిన్నతనంలో ఎన్నో టెంపుల్స్కి సంబంధించి వాటికి సంబంధించి బాధ్యతలు నిర్వహించేటువంటి వ్యక్తులతో మా నాన్నగారు ఇంటరాక్షన్ అయ్యేటువంటి వాటికి సంబంధించి ఇవన్నీ కూడాను నేను అబ్జర్వ్ చేశాను. అయితే టెంపుల్స్కి సంబంధించి ప్లాన్స్ అయితే నేనేం ఇవ్వను. ప్రీవియస్గా చాలామంది నన్ను అప్రోచ్ అయ్యారు టెంపుల్స్కి సంబంధించినటువంటి ప్లానింగ్స్, వాటికి సంబంధించి నాకు అవగాహన లేదు, నేను వీడియోలో కూడా చెప్పేశాను. కాబట్టి ఆ ప్లానింగ్స్ వాటికి సంబంధించి అయితే మాత్రం ఎవరు నన్ను అప్రోచ్ అవ్వద్దు. పరిసర వాస్తు టెంపుల్స్కి సంబంధించినటువంటి ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్, చుట్టుపక్కల ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్, మీరు ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నటువంటి అరేంజ్మెంట్స్, ఇట్లాంటి వాటికి సంబంధించి ఏమైనా కావాలి అని అంటే మీ దగ్గరలో ఉండేటువంటి సిద్ధాంత గారిని అప్రోచ్ అవ్వండి. అదేవిధంగా ఆ టెంపుల్కి సంబంధించినటువంటి కంప్లీట్గా మీకు ఏదైనా గైడెన్స్ కావాలన్నా వాటికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారు, వారిని సంప్రదించండి, దానికేం ప్రాబ్లం లేదు. అయితే ఇక్కడ నేను చెప్పేటువంటి విషయం ఏంటి అని అంటే టెంపుల్కి సంబంధించి ఉండేటువంటి విషయాలు కూడాను ప్రహరీకి సంబంధించి, నిర్మాణంలో ఉన్నటువంటి గదులకు సంబంధించి, వంటశాలలకు సంబంధించి, స్టోర్ రూమ్స్కి సంబంధించి, అదేవిధంగా స్ట్రీట్ హిట్టింగ్స్కి సంబంధించి, ఎత్తు పల్లాలకు సంబంధించి, ఖాళీ ప్రదేశాలకు సంబంధించి, వీటన్నిటికి సంబంధించినటువంటి ప్రభావాలన్నీ కూడాను ఎలాగైతే ఇంట్లో మనం నివసించేటువంటి వాటికి సంబంధించి మనపైన ప్రభావితం చేస్తుంటాయో అలాగే టెంపుల్కి సంబంధించి కూడాను అక్కడ వారికి బాధ్యతలు నిర్వర్తించేటువంటి వారికి కూడాను అవి ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి యొక్క పరిధి ఎంతవరకు ఉంటుంది అంటే ఆ టెంపుల్ స్ట్రక్చర్ ఎంత పెద్దది, అక్కడ మెయింటైన్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, కేవలం ఒకళ్ళు ఇద్దరు మెయింటైన్ చేస్తారా లేదు అని అంటే ఒక కమిటీ ఉందా, ఎక్కువ మంది ఉన్నారా, పర్సనల్గా దాన్ని మెయింటైన్ చేస్తున్నారా, ఇలాగ చాలా అంశాలు వాటిపైన ఆధారపడి ఉంటాయి. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే కమిటీ ఉన్నప్పుడు వాటి యొక్క తీవ్రత తక్కువ ఉంటుంది, ఎందుకంటే కమిటీలో ఉండేటువంటి సభ్యుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది, వాటికి సంబంధించినటువంటి అన్ని పనులు అందరూ షేర్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు నేను చూపించినటువంటి ఇటువంటి టెంపుల్స్ ఏమవుతాయంటే ఒక్కళ్ళు లేదా ఇద్దరు మాత్రం వాళ్ళ సొంతగా బాధ్యతలను నెత్తిన పెట్టేసేసుకొని చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. గుడిని ముందుకు తీసుకువెళ్ళాలి, కార్యక్రమాలు జరగాలి, అక్కడ డైలీ ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని చెప్పేసి కొంతమంది ఉండుంటారు, ఎటువంటి ఇవేమి ఉండవు. కాబట్టి అటువంటి వారికి వీటి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కానీ సభ్యులు ఎక్కువ మంది ఉండి, ఎక్కువ మంది వాటికి సంబంధించినటువంటి పనులు షేర్ చేసుకుంటూ ఇలాగ ఉన్నప్పుడు వాటి యొక్క తీవ్రత అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ లోకల్లో ఉండేటువంటి సిద్ధాంతి గారు ఎవరైనా ఉంటే, అదేవిధంగా స్థపతులు ఎవరైనా ఉంటే, టెంపుల్స్కు సంబంధించి చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అప్రోచ్ అయ్యి ఆ టెంపుల్కి సంబంధించి ఏమైనా దోషాలు మీకు తెలిసినటువంటి వాటికి సంబంధించి, మీరు నిర్వర్తించేటువంటి టెంపుల్స్కి సంబంధించి ఏమైనా దోషాలు ఉంటే వాటిని క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. తర్వాత ఏ సమస్యకు అయినా వాస్తులో మాత్రమే పరిష్కారం ఉంటుందా, ఇతర విధానాలను పాటించకూడదా,
చాలా మంది ఏంటి అని అంటే వాస్తు మాత్రమే మనం చేసుకోగలిగినటువంటి విషయం, మిగిలిన ఏవి మన చేతిలో ఉండవు. జాతకానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, న్యూమరాలజీకి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, హోమాది కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, అదేవిధంగా యంత్ర ప్రతిష్టలకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి కావచ్చు. ఇలాగా చాలా రకాలైనటువంటి వాటికి సంబంధించి చాలా మంది ఒప్పుకునేటువంటి పరిస్థితులు ఉండవు. అయితే నేను చెప్పేటువంటి విషయం ఏంటి అని అంటే, నేను నా అనుభవంలో నేను చూసినటువంటి విషయం ఏంటి అని అంటే, ప్రతి ఒక్క విషయానికి సంబంధించినటువంటి రిజల్ట్ మాత్రం ఉంటుంది. ప్రతి ఒక్క సిచ్యువేషన్స్, పరిస్థితులు, మనం పాటించేటువంటి విధానాలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ ఉంటూ ఉంటాయి. కాకపోతే అవి ఎవరి వద్ద చేయించుకుంటున్నాము, ఆ చేసినటువంటి వారు సరైనటువంటి విధంగా చేశారా లేదా, ఇటువంటివన్నీ కూడాను వాటిపైన ఆధారపడి ఉంటాయి. కాబట్టి మీకు ఏదైనా ఒక సమస్య వచ్చింది, హెల్త్ సమస్య వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అదేవిధంగా మానసికమైన సమస్య వచ్చింది, కొంతమంది టెంపుల్కి వెళ్తుంటారు, కొంతమంది వచ్చేసరికి వారికి ఎవరైతే ధైర్యం ఇస్తూ ఉంటారో అటువంటి వారి దగ్గరికి వెళ్ళి వారి బాధలను చెప్పుకుంటూ ఉంటారు. అదేవిధంగా కొంతమందికి ఏదైనా పెద్ద సమస్య ఏర్పడింది, ఆ సమస్యను తీర్చేటువంటి వ్యక్తుల వద్దకు వెళ్తారు. అంతే తప్పితే ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాన్ని ముందు సరి చేసుకోవాలని చెప్పేసి ఎవరు ఆలోచించరు. అదేవిధంగా పర్టికులర్గా ఈ థింగ్ వల్ల మాత్రమే ఇది జరిగింది కాబట్టి దీన్ని సరి చేస్తే అయిపోతుంది, క్లియర్ అయిపోతుంది అనేటువంటి విషయాలు కొన్నిసార్లు ఉండకపోవచ్చు. కాబట్టి ఏ సమస్యకైనా పరిష్కారం అనేది వాస్తులో మాత్రమే కాదండి, మన విఘ్నతతో మనం చేసేటువంటి విషయాలకు సంబంధించి కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి కేవలం మూర్ఖంగా వాస్తు మాత్రమే అన్నిటినీ చేయగలదు అనేటువంటి భ్రమలో ఉంటే మనం ఏమీ చేయలేము. కొన్నిసార్లు వాస్తు కాకుండా మిగిలినటువంటి విషయాలు కూడా మన పైన ప్రభావితం చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. దానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ నేను వీడియోస్లో ప్రీవియస్గా చెప్పాను. ఒకే హౌస్లో ఉన్నటువంటి వ్యక్తి మొదట్లో తన డైలీ నీడ్స్ కూడా కష్టపడిన వ్యక్తి ఉన్నతమైనటువంటి పరిస్థితులకు సంబంధించి వెళ్ళినటువంటి కేసెస్ కూడా మనం ఎన్నో చూడడం జరిగింది. ఎటువంటి మార్పులు చేయకుండా ఇంట్లో, అదే ఇంట్లో వాళ్ళు తీవ్రమైనటువంటి కష్టాలు పడి అదే ఇంట్లో బాగా ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తులను ఎంతోమంది చూడడం జరిగింది. కాబట్టి కేవలం వాస్తులో మాత్రమే ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం ఉంటుంది అని చెప్పేసి మీరు అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీకు ఆ సంబంధించినటువంటి పర్టికులర్ థింక్కు సంబంధించినటువంటి ఏదైనా రిలేటెడ్ ప్రాబ్లం మీకు మీరు అబ్జర్వ్ చేస్తే దాన్ని చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నించండి, అంతే. తర్వాత వాస్తులో అనుభవపూర్వకమైనటువంటి విషయాలను మాత్రమే పాటించాలా? చాలామంది ఏం చెప్తుంటారంటే, అనుభవంలో మేము ఇవన్నీ చూసామండి, అవన్నీ చూసామండి కాబట్టి అలాగా పాటించవచ్చు, ద్వారాల విషయం కావచ్చు, లేకపోతే ద్వారాల సంఖ్యకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఆయానికి సంబంధించినటువంటి విషయానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా నిర్మాణంలో ఉండేటువంటి స్ట్రక్చరల్ కండిషన్స్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా చాలా రకాలైనటువంటి విషయాలకు సంబంధించి, నిర్మాణానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి, ఇలాగా వాస్తుపరమైనటువంటి విషయాలు, అనుభవపూర్వకమైనటువంటి విషయాలు కొన్ని ఉంటుంటాయి. అటువంటి వాటిని మేము చాలా చూసాం కాబట్టి మీరు ఇలాగ పాటించాల్సిందే, ఇదే కరెక్టు అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటుంటారు. నేను కూడా ఎన్నో సందర్భాల్లో వాటికి సంబంధించి ప్రాక్టీస్లో ఉన్నప్పుడు, ఆ పర్టికులర్ సందర్భం వచ్చినప్పుడు నేను కూడా చెప్తూ ఉంటాను. అయితే కేవలం అలాగ మాత్రమే పాటించాలా, మిగిలిన పాటించకూడదా అంటే, అనుభవపూర్వకమైనటువంటి విషయాలు పాటించడం చాలా మంచిది. కానీ కేవలం అనుభవపూర్వకమైనటువంటి విషయాలనే పాటించేటట్లయితే, నేను చూసినటువంటి ఎన్నో కేసెస్లో తీవ్రమైనటువంటి దోషాలు ఉండి కూడా ఎక్సలెంట్గా లైఫ్ లీడ్ చేస్తున్నటువంటి వాళ్ళని ఎంతోమందిని చూసి ఉన్నాను నేను. కొన్ని కామన్ థింగ్స్ నేను ఎంతోమందికి అబ్జర్వ్ చేస్తున్నాను. కొన్ని పర్టికులర్ పేర్లు వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని వాస్తుపరమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేనటువంటి వాళ్ళని నేను గమనించున్నాను. అదేవిధంగా వ్యాపారాలకు సంబంధించి కూడా నేను కొన్ని విషయాలను అబ్జర్వ్ చేస్తున్నాను. కానీ నేను ఏదైనా ఒక ప్లానింగ్ ఇవ్వాలి అన్నా, ఏదైనా ఒక మోడిఫికేషన్ ఇవ్వాలన్నా నేను వెళ్ళినప్పుడు కామన్గా ఎక్కువ మందికి ఎవరికైతే ఏదైతే పాసిబిలిటీ ఉన్నటువంటి విషయాలు ఉంటుంటాయో వాటిని మాత్రమే నేను ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలి అని అంటే, రీసెంట్ టైమ్స్లో నేను విజయవాడ వెళ్ళడం జరిగింది. నా క్లయింట్ నాతో మాట్లాడుతూ వారి వ్యాపారానికి పక్కన దగ్గరలో ఒక బంగారపు కొట్టు ఉందని చెప్పేసి చెప్పారు.
చెప్పి నైరుతిలో ద్వారం ఉండిందండి, దక్షిణం రోడ్ అది మీకు తెలుసు కదా, మన దక్షిణం రోడ్డు నైరుతిలో వాకిలి ఉంది, దక్షిణ నైరుతి వాకిలి ఉంది. కానీ నేను అది బాగుండదు అని చెప్పేసి అనుకున్నాను, కానీ అందులో అతను ఉన్నటువంటి పరిస్థితి, యజమానికి ఉన్నటువంటి పరిస్థితి చాలా అద్భుతంగా ఉన్నారు, బ్రాంచెస్ ఉన్నాయి, అంత బాగున్నారు అని చెప్పేసి ఆయన నాతో చెప్పడం జరిగింది. అయితే ఆ షాప్కు సంబంధించినటువంటి పేరు విషయంలో కొంతమేరకు వారికి అది కలిసి వచ్చింది అని చెప్పేసి నేను అనుకోవడం జరిగింది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి. యాక్చువల్గా నేను కూడా చూశాను దాన్ని, షాప్కి లోపలికి నేనేం విజిటింగ్ చేయలేదు, బట్ బయట నుంచి నేను అబ్జర్వ్ చేసినప్పుడు షాప్కు సంబంధించినటువంటి ద్వారము, నైరుతిలో ఆయన సీటింగ్ ఉంది, కరెక్ట్గా కౌంటర్ పక్క నుంచే ఎంట్రన్స్ అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా రీసెంట్ టైమ్స్లో నేను ఒక సూపర్ మార్కెట్కి సంబంధించినటువంటి షాప్కి సంబంధించి కూడా ఒక దానికి వెళ్ళడం జరిగింది, నా అవసరం కోసం వెళ్ళడం జరిగింది. ఉత్తరం ఫేసింగ్కి సంబంధించినటువంటి షాప్ అది, వాయువ్యంలో ఆయన కౌంటర్ ఉంది, కౌంటర్ పక్కనే మెయిన్ ఎంట్రన్స్ ఉంది. వాళ్ళ షాప్ కూడా అద్భుతంగా ఉంది, సుమారుగా ఒక 10 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు, మంచి డెవలప్మెంట్లో ఉంది. అంటే ఇప్పుడు వీరికి బాగానే ఉంది కాబట్టి నేను వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు, ప్లాన్ ఇచ్చేటప్పుడు ఇలాగే ఇవ్వడానికి నేను ప్రయత్నం చేయలేను. ఎందుకంటే అనుభవంలో ఇవి రెండు రెండు విషయాలు చూశాను, ఇలాగే కొన్ని కామన్ థింగ్స్ చూశాను. ఇప్పుడు ఒక్కొక్క పర్టికులర్ రాంగ్ ప్లేస్లో ఉన్నటువంటి డోర్కు సంబంధించి కూడాను, కొన్ని రకాలైనటువంటి వ్యాపారాలకు సంబంధించి, వారికి అనుకూలతగా ఉన్నటువంటి వారికి సంబంధించి నేను అబ్జర్వ్ చేశాను. కానీ నేను కొత్తగా ప్లాన్ ఇచ్చేటప్పుడు అలాగే ఇవ్వలేను. కాబట్టి అనుభవంలో మనం చూసినప్పటికీ కూడా అటువంటిని పాటించాలంటే పాటించలేనటువంటి పరిస్థితులు. కాబట్టి అనుభవం మంచి విషయాలకు సంబంధించినటువంటి అనుభవం వేరు, చెడు విషయాలు ఉండి కూడా బాగానే ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటి అనుభవం వేరు. కాబట్టి వీటికి సంబంధించినటువంటి వ్యత్యాసం ఉంటుంది. ఈ అనుభవపూర్వమైనటువంటి విషయాలను పాటించడం మంచిది అయినప్పటికీ కూడాను, సరైనటువంటి విధానాలకు సంబంధించి మాత్రమే పాటించడం అనేది ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. తర్వాత వాస్తు దోషాలు లేకుండా దుర్ఘటనలు చెడు విషయాలు జరగవా. చాలామంది ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, మీ ఇంట్లో అక్కడ దోషం ఉంది, కిటికీ దోషం ఉంది, వాటర్ సంప్ దోషం ఉంది, నడక దోషం ఉంది, లేకపోతే వాటర్ సంప్స్ దోషం ఉన్నాయి, సెప్టిక్ ట్యాంకుల దోషం ఉన్నాయి, కాంపౌండ్ గేట్లు దోషం ఉన్నాయి, కాంపౌండ్లో ఎక్కువలు తక్కువలు ఉన్నాయి, ఇలాగ చాలా చెప్తూ ఉంటుంటారు. కానీ కొంతమందికి ఎటువంటి వాస్తు దోషాలు లేకపోయినప్పటికీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి. అటువంటి వారికి సంబంధించి మరి ఎందుకు జరిగాయి అని చెప్పేసి కొంతమంది మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. వాటికి సంబంధించి నేనిచ్చేటువంటి సమాధానం ఏంటి అని అంటే, ఖచ్చితంగా వాస్తు దోషాలు లేకుండా ఉన్నటువంటి గృహాలలో కూడాను సమస్యలు ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వ్యాపారం డౌన్ అయిపోవచ్చు, యాక్సిడెంట్లు అవ్వచ్చు, భార్యాభర్తల మధ్య విభేదాలు రావచ్చు, బిజినెస్ లాస్ అవ్వచ్చు, ఇలాగ చాలా పరిస్థితులు జరగచ్చు. వాటికి సంబంధించి ఆ వ్యక్తి యొక్క పర్సనల్ యాస్ట్రాలజీ, అతనికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశా పీరియడ్, వీటన్నిటికి సంబంధించి కూడాను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను అబ్జర్వ్ చేసినటువంటి ఎన్నో కేసెస్కి సంబంధించి నేను చెక్ చేసిన తర్వాతే ఇటువంటి విషయాలు నేను మీతో షేర్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాస్తు దోషాలు లేకుండా ఉన్నటువంటి గృహాల్లో కూడాను ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అదేవిధంగా తీవ్రమైనటువంటి వాస్తు దోషాలు ఉండి కూడా సంతోషంగా ఉన్నటువంటి వారు ఉన్నారంటే అలా కూడా ఉన్నారు. ఇక్కడ నేను మీకు కొన్ని కేసెస్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పడమర రోడ్డు ఫేసింగ్కి సంబంధించి రోడ్డు ఫేసింగ్కి షాప్ తీసుకున్నారు, బ్యాక్ సైడ్ మెట్లు తీసుకున్నారు, ఆ మెట్ల తర్వాత మొత్తం హౌస్ తీసుకున్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పార్కింగ్, వాయువ్యం పెరిగినటువంటి కాంపౌండ్ ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. ఇది ఇక్కడ ఉండేటువంటి ఈ ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నారు. అయితే ఈ ఇల్లు నిర్మాణం చేసేసి సుమారుగా ఒక 10 సంవత్సరాలు అవుతుంది, 8 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు. అయితే ఈ 8 సంవత్సరాలు కూడాను వీరు బాగానే ఉన్నారు. ఈ రీసెంట్ టైమ్స్లో కరోనాకి సంబంధించినటువంటి ప్రాబ్లం వల్ల కొంత ఇబ్బందికి గురయ్యారు, తప్పితే రిమైనింగ్ ఈ 8 సంవత్సరాలు అంతా కూడాను, 9 సంవత్సరాలు అంతా కూడాను ఎక్సలెంట్గా లైఫ్ లీడ్ చేశారు.
ఈశాన్యం మీకు లోపించినా లేదంటే వాయువ్యం పెరిగినా వీరికి సంబంధించి దాంపత్యపరమైనటువంటి సమస్యలు లేవు, అదేవిధంగా పిల్లలకు సంబంధించినటువంటి సమస్యలు లేవు, సంతానం ఇందులోకి వచ్చిన తర్వాత సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు ఏమీ లేవు, పూర్వం నుంచి ఇదే వారికి సంబంధించినటువంటి స్థలము, ఇందులోనే నిర్మాణం ఉంది. అయితే కొత్తగా ఏర్పాటు చేసుకున్నటువంటి గృహం వచ్చి సుమారు ఒక 10 సంవత్సరాల లోపే అవుతుంది. కాబట్టి పాతగా అంతకుముందు ఉన్నటువంటి ఇదే గృహంలో వీరికి సంబంధించి సంతానం కూడా ఏర్పడింది, ఇద్దరు సంతానం కూడా కలిగారు, అద్భుతమైనటువంటి ఆరోగ్య పరిస్థితుల్లో ఉన్నారు, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. అయితే రీసెంట్ టైమ్స్లో కరోనా వల్ల మాత్రం కొద్దిగా ఇబ్బంది పడ్డారు, అంతే తప్పితే వారి మదర్ని కోల్పోయారు. అది కూడా కరోనా టైం కాదు, కరోనా తర్వాత సెకండ్ వేవ్ ఆ టైంలో అనుకుంటాను. మామూలు సడన్గా హార్ట్కి సంబంధించిన ఏదో ప్రాబ్లం అయింది, కార్డియాక్ స్ట్రోక్ అని చెప్పేసి ఏదో చెప్పారు, దానివల్ల ఆవిడ చనిపోయారు. కానీ మరి 10 సంవత్సరాలుగా బాగానే ఉన్నారు, వ్యాపారం బాగుండింది, పిల్లలు బాగున్నారు, ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి, ఆర్థికంగా బాగున్నారు, మరి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు వీరికి. కాబట్టి హ్యాపీ ఫ్యామిలీస్ ఉన్నాయి, కాకపోతే ఎంతకాలం ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చెప్పలేము. కొన్నిసార్లు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కొన్నిసార్లు ఎక్స్పెక్ట్ చేసినా కూడా అక్కడ దాకా పరిస్థితులు రాకపోవచ్చు. చెప్పాను కదా ఆ పర్సనల్ ఆస్ట్రాలజీ, కొన్ని సందర్భాల్లో కుటుంబ యజమాని యొక్క జాతకం బలంగా ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల మొత్తాన్ని అతను హ్యాండిల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, పరిస్థితుల్ని హ్యాండిల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు సమస్యలు వచ్చినా వాళ్ళు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హ్యాపీ ఫ్యామిలీస్ ఉంటాయా అంటే ఉంటాయి ఖచ్చితంగా. నేను అబ్జర్వ్ చేసినటువంటి గృహాలు ఎన్నో ఉన్నాయి, అన్నిటిని ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేను. కాకపోతే రీసెంట్ టైమ్స్లో నా దృష్టికి వచ్చి లేదంటే నాతో మాట్లాడి ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి మాత్రమే ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈస్ట్ ఫేసింగ్కి సంబంధించినటువంటి షాపు, సుమారుగా ఒక 5-6 సంవత్సరాల క్రితం అనుకుంటాను నాకు వరుసగా అన్నయ్య అవుతారు, ఆయన ఈ షాప్ చూపించారు. చూపించేసేసి ఇందులో నేను వ్యాపారం పెట్టుకోవాలనుకుంటున్నాను, ఉండొచ్చా తీసుకోవచ్చా అంటే వద్దని చెప్పాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈస్ట్ ఫేసింగ్కి సంబంధించినటువంటి షాపు, ఇక్కడ ఈశాన్యంలో వేరే వారికి సంబంధించినటువంటి షాప్ అనేది ఉండడం జరిగింది. ఇలాగ తూర్పు ఆగ్నేయం ఎక్స్టెన్షన్ అయ్యి షాప్లో కూడాను వాయువ్యం పెరిగింది. ఇలాగ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, డయాగ్నల్గా వాయువ్యం పెరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ఈ షాప్కి అండర్ గ్రౌండ్ కూడా ఉంది. ఇటువైపు వచ్చేసరికి రెడ్ కలర్లో వచ్చినటువంటి యారో మార్క్ వచ్చేసరికి అండర్ గ్రౌండ్కి వెళ్ళేటువంటి వే అనమాట. కిందంతా ఒక షాప్ ఉంది. ఈ షాపు పూర్వ ఫలాలను మీరు పరిశీలించినట్లయితే పూర్వంలో పెట్టినటువంటి ఎవ్వరు కూడా సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. అంతకుముందు అండర్ గ్రౌండ్లో పెట్టినటువంటి వాళ్ళైనా ఫస్ట్ ఫ్లోర్లో పెట్టినటువంటి వాళ్ళైనా అందరూ కూడాను దివాలా తీసినటువంటి పరిస్థితులే. కానీ ఒక 6 సంవత్సరాల క్రితం మా అన్నయ్య గారు నన్ను అప్రోచ్ అయినప్పుడు నేను వద్దని చెప్పినప్పటికీ కూడాను ఆయన ఈ షాప్ పెట్టారు. ఈ షాప్ పెట్టిన తర్వాత ఆర్థికంగా చాలా ముందుకు వెళ్ళిపోయారు, వ్యాపారం పెరిగింది. కానీ అంతకుముందు ఇద్దరు అన్నదమ్ములు వ్యాపారం చేసేటువంటి వాళ్ళు తర్వాత విడిపోయారు. అంటే ఇవాళ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళు సొంతగా చేసుకోవాలనేటువంటి ఆలోచనలు కూడా రావచ్చు, దానివల్ల కూడాను కొన్ని జరగచ్చు, దానికేం ప్రాబ్లం. కానీ వ్యాపారం ఎటువంటి లోటుపాట్లు లేకుండా జరుగుతుంది, అదేవిధంగా లాభాలు కూడాను ఉండడం జరిగింది. అదేవిధంగా ఇదే షాపుకు సంబంధించి అండర్ గ్రౌండ్లో ఒక షాప్ పెట్టారు, ఆ షాప్ కూడాను నాకు తెలిసినటువంటి వాళ్ళు తీసుకొని వెళ్ళారు. అప్పుడు వాళ్ళకు కూడా నేను వద్దని చెప్పాను. కానీ అందులో షాప్ పెట్టిన తర్వాత మా టోటల్ మా ఊరికి సంబంధించినటువంటి మార్కెట్ మొత్తాన్ని అతను గ్రాప్ చేశాడు. తర్వాత ఒక 2-3 ఇయర్స్ తర్వాత మళ్ళీ అతను బయటకు వచ్చేసరి మళ్ళీ వేరే షాప్ పెట్టుకున్నాడు, ఇంకా పెద్ద షాప్ తీసుకున్నాడు. బట్ కాకపోతే ఇన్ని సంవత్సరాల్లో ఆ నిర్మాణం చేసినటువంటి ఇన్ని సంవత్సరాల్లో కేవలం వీళ్ళిద్దరు మాత్రమే తీవ్రమైనటువంటి లాభాన్ని, ఆర్థిక పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నటువంటి వాళ్ళని నేను చూడడం జరిగింది. ప్రీవియస్గా పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు అండర్ గ్రౌండ్లో మళ్ళీ వేరే వాళ్ళు పెట్టారు, వాళ్ళు ఎటువంటి లాభాల్లో లేరు. కానీ తర్వాత ప్రీవియస్గా ఆయన పెట్టినటువంటి వ్యక్తి బాగానే ఉన్నాడు, తర్వాత పెట్టినటువంటి వీళ్ళు మాత్రం మళ్ళీ ఇబ్బందుల్లో ఉన్నారు. పైన ఏదైతే షాప్ రన్ చేస్తున్నారో మా బ్రదరు, ఆయన కూడాను బాగానే ఉండడం జరిగింది. కాబట్టి కొన్నిసార్లు వాస్తుపరమైనటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా కొంతమందికి కొంత వ్యవధి వరకు జాతకపరమైనటువంటి మంచి అవకాశాలు ఉన్నప్పుడు
ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు, కొంతమందికి లైఫ్ టైం కూడా బాగుండొచ్చు. నేను ఎన్నో కేసెస్లో అబ్జర్వ్ చేసిన తర్వాత మీకు ఈ విషయం చెప్తున్నాను. ప్రీవియస్గా కొన్నిటికి సంబంధించి వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏవైనా కొన్ని హౌసెస్కి సంబంధించి, వ్యాపారాలకు సంబంధించి ఒక 25 సంవత్సరాలు 35 సంవత్సరాలు తీవ్రమైనటువంటి దోషాలు ఉండి కూడా వాళ్ళకి అది యోగించింది అంటే నెక్స్ట్ జనరేషన్స్కి కూడా అవి యోగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళు కూడా ఉండడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సౌత్ రోడ్ ఫేసింగ్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి రెండు రెంటల్ పోర్షన్స్కి సంబంధించి ఇక్కడ మీరు చూడొచ్చు, దక్షిణమంతా ఎక్కువ ఖాళీ ఉండింది. అదేవిధంగా నైరుతి మూలలో టాయిలెట్, అదేవిధంగా సెప్టిక్ ట్యాంక్ ఉండింది. ఇటుపక్క పోర్షన్ వాళ్ళకి వాయువ్యం వైపు టాయిలెట్, దాని కింద సెప్టిక్ ట్యాంక్ అనేది ఉండడం జరిగింది. ఈ హౌస్ వచ్చేసరికి ఒక 4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను రెంట్కుంటున్నారు. నాకు తెలిసినటువంటి వ్యక్తి, నేను మా నాన్నగారి సొంతూరు ఏదైతే ఉందో ఆ సొంతూరులో నా చిన్నతనంలో నేను చూసినటువంటి ఒక వ్యక్తి, ఆయనకు సంబంధించి ఆయన ఇందులో ఉండడం జరుగుతుంది. ఒక 4 సంవత్సరాల క్రితం నన్ను కలిసినప్పుడు, వేరే విషయంగా నేను ఆ బజార్ దాకా వెళ్ళినప్పుడు, దుర్గా ఒకసారి మా ఇల్లు చూడని చెప్పేసి చెప్పారు. వెళ్ళి చూశాను, చూసిన తర్వాత ఇమ్మీడియట్గా ఖాళీ చేయండి ఈ హౌస్ అని చెప్పేసి చెప్పాను. దక్షిణం రోడ్డు నైరుతి మొల్లో సెప్టిక్ ట్యాంకు, దానిపైనే బాత్రూమ్ ఉండింది, దక్షిణం అంతా ఎక్కువ ఖాళీ ఉండింది. కాబట్టి అసలు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇందులో ఉండద్దు అని చెప్పేసి చెప్పాను. దాంతోపాటుగా ఒక విషయం అడిగాను, ఈ ప్రాపర్టీ ఎవరైతే యజమాని ఉన్నారో ఆయనకి మగ సంతతి ఉండదు, అవసరమైతే ఈ ప్రాపర్టీని వాళ్ళ పిల్లల పేరుకి ఇచ్చేసి ఉండొచ్చు, పుట్టింటి ఆస్తిగా ఇచ్చేసి ఉండొచ్చు అని చెప్పాను. అది మాత్రం వాళ్ళకి ఆల్రెడీ జరిగింది. ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి యజమాని ఉన్నారో వారికి అది వాళ్ళ అత్తమామల నుంచి వచ్చినటువంటి ఆస్తి అన్నమాట, వాళ్ళ భార్య తరపు నుంచి వచ్చినటువంటి ఆస్తి. బట్ వారికి కూడాను మగ సంతతి లేరు, ఆడపిల్లలే ఉన్నారు. కాబట్టి ఇటువంటి విషయాలు కొన్ని అక్కడ జరిగినప్పటికీ కూడాను ఇందులో అతను సుమారుగా 4 సంవత్సరాల నుంచి ఉంటున్నారు, కానీ ఈయనకి ఏ ప్రాబ్లమ్స్ లేవు. ఆర్థిక పరమైనటువంటి విషయాలు కొద్దిగా లోటుపాట్లు ఉన్నప్పటికీ కూడాను ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవు. నైరుతిలో సెప్టిక్ ట్యాంకు బాత్రూమ్ వస్తే యజమానికి ప్రాణగండాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నివాసంలో నివసించేటువంటి స్త్రీలు వైధవ్యానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మగపిల్లలకు సంబంధించి ఇబ్బందులు, యాక్సిడెంట్లు ఇట్లాంటివి అయ్యేదానికి అవకాశం ఉంటుంది. 4 సంవత్సరాలు దగ్గర ఇంకా ఎక్కువ అవ్వచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆర్థిక పరమైనటువంటి విషయాలు కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడాను హెల్త్ పరంగా కావచ్చు, లేకపోతే జాబ్ పరంగా కావచ్చు, మరే ఇతర విషయాలకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నటువంటి వ్యక్తి. మళ్ళీ రీసెంట్ టైమ్స్లో నేను కలిసినప్పుడు ఏంటన్నా ఇల్లు మారారా ఏంటి అని అడిగితే, లేదమ్మా అందులోనే ఉంటున్నాను నేను, ప్రాబ్లం అంతేం లేదు, కానీ నువ్వు మారమంటున్నావు కానీ మంచి ఏం దొరకట్లేదు మారటానికి అని చెప్పేసి కూడాను ఆయన నాతో చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే తీవ్రమైనటువంటి వాస్తు దోషం ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం రెంట్కుంటున్నటువంటి ఈయనకి ఎటువంటి ప్రాబ్లమ్స్, అంత తీవ్రమైనటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఉత్తరం ఫేసింగ్కి సంబంధించి ప్లింత్ ఏరియాలో నార్త్ ఈస్ట్ కట్ అయిపోయింది. హౌస్ మొత్తం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇలాగ 2 స్టెప్స్ ఉండడం జరిగింది. ఇదంతా ప్లింత్ ఏరియాలో లేదు. మీరు ఏదైతే ఈ యెల్లో కలర్లో అబ్జర్వ్ చేస్తున్నారో ఈ విధంగానే వారి యొక్క ఇంటి ప్రధాన వాళ్ళు ఉండడం జరిగింది, అందులోనే ఉండడం జరుగుతుంది. ఫస్ట్ ఫ్లోర్ నుంచి మళ్ళీ మామూలుగానే ఉండడం జరిగింది. ఈ హౌస్కు సంబంధించి నేను ఇప్పుడు నివసించేటువంటి ఊరికి వచ్చి సుమారుగా 18 ఏళ్ళు పైన అవుతుంది, దగ్గర దగ్గర 20 ఏళ్ళు అవుతుంది. నేను మొదట్లో చూసిన ఆ టైంలో అప్పటి నుంచి కూడా ఇప్పుడు వరకు ఈ ఇంటి యజమానులు ఎక్సలెంట్గా ఉన్నారు. వీరి అబ్బాయి ఫారెన్లో జాబ్ చేయడానికి వెళ్ళి మళ్ళీ అక్కడ జాబ్ వదిలేసేసి ఇంటికి వచ్చేసేసి ఊర్లో వాళ్ళ తండ్రి తల్లిదండ్రులు చేసేటువంటి వ్యాపారాన్ని కంటిన్యూ చేస్తూ రీసెంట్గా ఒక 3 crores పెట్టి ఒక 4-5 ఎకరాల్లో ఒక వ్యాపారం కూడా స్టార్ట్ చేశారు. అద్భుతంగానే ఉన్నారు, పిల్లలు బాగున్నారు, హెల్త్ ఇష్యూస్ బాగా, ఏం ప్రాబ్లమ్స్ లేవు, హెల్త్ పరంగా బాగానే ఉన్నారు. ఎటువంటి చిన్న చిన్న మామూలుగా సిచ్యువేషన్కి తగ్గట్టుగా, సందర్భానికి తగ్గట్టుగా వయసు రీత్యా పెద్దవాళ్ళకి కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి, బట్ కాకపోతే వయసులో ఉన్నప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారు, ఎటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందులు లేవు. ఇప్పుడు వాళ్ళ పిల్లల తరం వచ్చేసింది,
వాళ్ళ పిల్లలు ఇబ్బంది లేదు, మనవాళ్ళు మనవరాళ్ళు కూడాను ఎక్సలెంట్ గా ఉన్నారు, వాళ్ళకి ఇబ్బందులు లేవు, వ్యాపారం అద్భుతమైనటువంటి గ్రోత్ లో ఉండింది, ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ లేవు, ఏ ప్రాబ్లమ్స్ లేవు. ఇంటి ఆడపిల్లల సమస్య ఏదో ఉన్నట్లుంది, అది నాకు కరెక్ట్ గా ఐడియా లేదు. దానికి సంబంధించి వాళ్ళతో మాట్లాడేంత పరిచయం కూడా, ఎక్కువ పరిచయం కూడా లేదు. బట్ కాకపోతే వీటికి సంబంధించి వీరు ఆర్థిక పరంగా మంచి వృద్ధిలో ఉన్నారు, అదేవిధంగా సంతానపరమైనటువంటి విషయాలు ఏ ప్రాబ్లమ్స్ లేవు. పిల్లలకి, మగపిల్లలకి సంబంధించి కావచ్చు, ఆడపిల్లలకి సంబంధించి కావచ్చు, వివాహానికి సంబంధించి తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ఏమి లేవు. ఈ ఇంటి యజమాని ఎవరైతే మొదటగా నిర్మాణం చేశారో ఆయనకి సంబంధించి వారి అక్క చెల్లెళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు అయి ఉండడం, వాటి వల్ల ఆయన వాళ్ళని కొద్దిగా చూసుకోవటం, ఆర్థికంగా వాళ్ళకి హెల్ప్ చేయడం ఇవైతే జరిగాయి. బట్ కాకపోతే ఇప్పుడైతే ప్రస్తుతం అయితే తీవ్రంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. వాళ్ళ పిల్లల తరం వెళ్ళిపోయి మనవాళ్ళు మనవరాల తరం కూడా వాళ్ళు ఇప్పుడు టీనేజ్ దగ్గర దగ్గరగా టీనేజ్కి వచ్చినటువంటి పరిస్థితులు. కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాస్తు దోషాలు ఉండి కూడా హ్యాపీ ఫ్యామిలీస్ ఉన్నాయా అంటే, టైమ్లీ ఉండేటువంటి సమస్యలు ఉంటుంటాయి ఆ పర్టికులర్ సిచ్యువేషన్కి సంబంధించి, హెల్త్ ఇష్యూస్, చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్, లేకపోతే చిన్న చిన్న ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్, గొడవలు వస్తుంటాయి వెళ్ళిపోతుంటాయి. కానీ ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేస్తే, వాళ్ళ లైఫ్ టైం మొత్తం అబ్జర్వ్ చేస్తే ఆర్థికంగా బాగానే ఉంటారు, ఆస్తులు సంపాదిస్తారు, ఫ్యామిలీ గ్రోత్ ఉంటుంది, సంతానానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవు ఉండవు, అదేవిధంగా వివాహానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ప్రతి విషయానికి సంబంధించి కేవలం వాస్తుపరమైనటువంటి అంశాలు మాత్రమే దోహదపడతాయి అని చెప్పేసి మాత్రం మీరు అనుకోవద్దు. అయితే వీటికి సంబంధించి మనకు తెలిసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వీటిని సరైనటువంటి విధంగా పాటించడం వల్ల ఫ్యూచర్లో ప్రాబ్లం లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి కొన్ని కేసెస్లో మీకు కొన్ని చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కూడా వాళ్ళకి జరిగి ఉన్నాయి. అవి కొన్నిసార్లు కామన్గా రిపీట్ అవ్వచ్చు, తర్వాత నెక్స్ట్ జనరేషన్స్లో రిపీట్ కాకపోవచ్చు. అంటే మీకు సింపుల్గా చెప్పాలి అని అంటే, మన తల్లిదండ్రుల తరము తాతల తరంలో ఇంటి ఆడపిల్లలకి హైయర్ ప్రయారిటీ ఉండేది, వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా వీళ్ళు బాధ్యత వహించేటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఎలాగుంది అంటే, ఒక్కసారి పెళ్లి చేసి ఇంటి ఆడపిల్లని బయటికి పంపించామంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బాగున్నా బాగోకపోయినా ఆడపిల్లలను వదిలేసేటువంటి పరిస్థితులు లేదు అని అంటే, ఏం కాదు ఇబ్బంది లేదు, వదిలేసి వచ్చేసి విడాకులు తీసేసుకో, ప్రాబ్లం ఏం లేదు, ఇంకో పెళ్లి చేస్తా అనేటువంటి సిచ్యువేషన్స్. కాబట్టి కాలానుగుణంగా కొన్ని పరిస్థితులు మారిపోతుంటాయి, కొన్నిటికి సంబంధించినటువంటి వ్యత్యాసాలు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడాను దృష్టిలో పెట్టుకోండి. కొన్నిసార్లు మనం ఆలోచించేటువంటి విషయాలు అవి తీవ్రమైనటువంటి విషయాలు కాకపోవచ్చు ప్రస్తుతం, గతంలో అవి తీవ్రమైనటువంటి విషయాలు అయినప్పటికీ కూడాను ప్రస్తుతం అది తీవ్రమైనటువంటి విషయము, బాధించేటువంటి విషయం కూడా కాకపోవచ్చు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. మీ నిర్మాణాలు ఏవైతే ఉంటాయో, మీ నిర్మాణాలకు సంబంధించి, స్ట్రక్చరల్ కండిషన్స్కి సంబంధించి, వీటన్నిటికి సంబంధించి మీరు ఎంతవరకు ప్లాన్లో పాటించగలరో అంతవరకు ప్లాన్లో వాటిని పాటించండి. అదేవిధంగా ఏదైనా దోషం ఉంటే భయపడిపోకుండా కంగారు పడిపోయి వాళ్ళని వెళ్ళని నలుగురిని పిలిపించేసుకొని పాలు కొట్టుకోవడం ఇట్లాంటివి చేయకుండా విఘ్నతతో కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి వాటిని సరిచేసుకోవడానికి ప్రయత్నించండి. అదేవిధంగా నలుగురు నాలుగు విషయాలు చెప్పారు కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోతున్నామండి, ఏం చేయాలి, ఏం పాటించాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి డైలమాలో పడాల్సినటువంటి పని లేదు. ఏదైనా సరే స్ట్రక్చర్కి సంబంధించి, కన్స్ట్రక్షన్కి సంబంధించి మీకున్నటువంటి నాలెడ్జ్, మీ పరిధిలో ఉన్నటువంటి విషయాలు, వీటన్నిటికి సంబంధించినటువంటి వాటిని మీరు చెక్ చేసుకొని సరైనటువంటి విధంగా ఒక క్లారిటీతో ముందుకు వెళ్ళడానికి మాత్రమే ప్రయత్నించండి. తద్వారా మీకు మంచి పరిస్థితులు, మంచి విషయాలు జరగడానికి అవకాశం ఉంటుంది. గతంలో మీరు ఏవైతే కోల్పోయారో అవి తిరిగి రాకపోయినా, గతంలో కోల్పోయిన వాటిని అలాగ ముందుకు వాటిని ఇంకా కోల్పోతూ ఉండేలాగా అయితే మాత్రం జరగకుండా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.